వందలేళ్లు గడిచినా తన దూకుడు కొనసాగిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్. ఆ శబ్దం వినపడితే చాలు, మరణం అంచున ఉన్నవారు కూడా పైకి లేచి ఆ కమ్మటి శబ్దాన్ని వింటారు అని ఆధునికులు జోకులు వేసుకునే స్థాయికి మన భారతీయ వాహన రంగంలో తనదైన చెరగని ముద్ర వేసుకున్న డూడూ మోటార్ మన ఆస్తికి సూచిక. దానిమీద ఖరీదైన అంగీ వేసి రోడ్ల మీద నడుపుతుంటే ఉంటుందిరా బాయ్, అబ్బా కిర్రాక్కుంటుందని నేటి అత్యాధునిక బైకులతోలే నవ యువతి యువకులు కూడా సలాం లెజన్ అని చెప్పే ఒకే ఒక రాయల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మన దేశానికి అతిథిలా వచ్చి మన నవజీవన సంస్కృతిలో భాగమైపోయిన ఆ రాయల్ వాహనం గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 1901 అంటే సుమారు 117 ఏళ్ల క్రిందట మొట్టమొదటిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ అనే పేరు మార్చుకున్న సంస్థ మొదలైంది ఒక సాధారణ సంస్థగా. కుట్ర మిషన్లకు ఇంకా చేతితో పనిచేసే ఉపకరణాలకు వాడే సూదుల తయారీ సంస్థగా ప్రాణం పోసుకున్న ఈ సంస్థ ఈ రోజున ప్రపంచాన్ని శాసించే ఆటోమొబైల్ దిగ్గజంలా మారింది. అంటే దానికి కారణం ఒకటి కాదు, అనేకమంటారు ఈ సంస్థ ప్రతినిధులు. అలా ఎన్నో రకాలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ల ఈ సంస్థ చివరకు 1901 ఇంకా 1902 వాహన రంగంలో కడుగుపెట్టి ఘోరమైన పరాజయాలను చూసి ఉన్న ఆస్తుల ముక్కునే స్థాయికి దిగజారి చివరకు తన ప్రస్థానాన్ని ది ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ ఆఫ్ రెడిచ్ అనే పేరుతో నిలుపుకుని తన కార్యకలాపాలను సైకిళ్ల రూపంలో కానిచ్చుకుంటూ అలా బ్రతుకు వెళ్లదీస్తూ ఉండేది. తన ఫేమస్ డిజైన్ క్వాట్రా సైకిల్ని ఆధారంగా చేసుకుని 1901 239 సీసీ కెపాసిటీ కలిగిన ఒక మోటార్ సైకిల్కు రూపకల్పన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెడిచ్ వార్సెస్ స్టార్ షైర్లో రూపుదిద్దుకున్న ఆ మోటార్ సైకిల్ని ఒక వింతగా అప్పటి ప్రజలు చూడడం ప్రారంభించారు. ఒక పక్క యుద్ధ ఫిరంగులు తుపాకులు తయారు చేస్తూ బిజీగా గడిపేసే ఎన్ఫీల్డ్ ఉద్యోగులకు అదనపు భారంగా ఈ వాహనాల తయారీ కూడా మారడంతో ఇలా అయితే కుదరదు, వాహనాలకు ఒక కొత్త విభాగం ఏర్పాటు చేయాల్సిందే అని అనుకుంటున్న సమయంలో మోటార్ సైకిల్ విభాగానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలా మొదలైన ఎన్ఫీల్డ్ బైక్స్ విజృంభణ అలా అలా ఇంతింతై బటుడింతై అన్న చందాన సాగిపోతూ ఈ రోజున ప్రపంచ దిగ్గజ సంస్థలైన హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్ లాంటి సంస్థల్ని తలదన్నుతూ సుమారు 500 వృద్ధి రేటును సాధించి వాహన రంగంలో ఎదురులేని బుల్లెట్లాగా దూసుకుపోతోంది. అప్పట్లో బాగా పేరు పొందిన బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ బిఎస్సీతో మొదట భాగస్వామిగా మారి తరువాత వారి నుండి విడిపోయి ఎవ్వరూ ఊహించలేని ఘనత సాధించగలిగింది ఈ సంస్థ. అదే ప్రపంచ యుద్ధంలో వాడగల సత్తా ఉన్న వాహనాల ఎంపికకు గల ఎన్నికలు, యుద్ధ సమయంలో సైనికులకు ధీటుగా ఉండే ధైర్య సాహసాన్ని పోలి ఉండే పటుత్వం, పక్కన బాంబుల మూతలు, తుపాకుల శబ్దాలు, బుల్లెట్ల వర్షం ఇలాంటివన్నీ తట్టుకుని నిలబడగల నిబ్బర గుణం, యుద్ధక్షేత్రంలో అవసరమైతే శత్రుపై దాడి చేయడానికి వాహనంగా కాదు చక్రాల మీద నడిచే మారణాయుధంలా ఉండగలిగే గుణమున్న మోటార్ సైకిల్ మాకు కావాలి అని తమ అవసరాన్ని చెప్పిన బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్కు సరైన బండి మాది అని ఆ ఎన్నికలను గెలిచి 1914 నుండి వారికి మోటార్ సైకిల్ను సరఫరా చేయటం మొదలుపెట్టింది ఎన్ఫీల్డ్ సంస్థ. అలా బ్రిటిష్ ప్రభుత్వం మన్ననలు పొంది యుద్ధంలో తమ వీరత్వాన్ని చూపే సైనికులకు నమ్మిన బంట్లగా పనిచేసి రెబెల్ ఇన్ ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే పేరు తెచ్చుకుని రష్యా సేనలకు కూడా మోటార్ సైకిల్స్ను సరఫరా చేసే పనిలో నిమగ్నమై మిగతా వాహనాలను దాటుకుంటూ వెళ్లి తనదైన ముద్రను యుద్ధ సమయంలో వేయటం ప్రారంభించాయి ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్. అలా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోతూ ఉంటే ఈ సంస్థ మాత్రం వెలుగులు విరజిమ్ముతూ తన ఖజానా నింపుకుంటోంది. పీనుగుల మీద వ్యాపారం చేసే నీచులారా బ్యాన్ ఎన్ఫీల్డ్ అనే నినాదాలు ఎన్నొచ్చినా కూడా తన విజృంభణను నిరంతరం మండే లావాలాగా పెంచుకుంటూ వెడుతూ ఒక కొత్త వరవణ్ణి, ఒక సరికొత్త వాహనరంగ విప్లవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎన్ఫీల్డ్. ఇక అప్పటి వరకు కొందరు మాత్రమే పలికే పేరు రాయల్ ఎన్ఫీల్డ్ను స్థిరంగా ఉంచుకుని 249 సీసీ మొదలుకుని 495 సీసీ, 795 సీసీ ఇంకా ఎన్నో ప్రోటోటైప్లను తన ఖాతాలో వేసుకుంటూ వెళ్ళి యుద్ధ విమానాలుండి సైనికులతో పాటుగా పారాచూట్లను వినియోగించి నేల మీదకు దిగి మ్యాన్ అండ్ మెషిన్ సత్తాను అటు నేలపై ఇంకా వీధుల్లోనూ చూపించి పేరుకు తగ్గట్లుగా రాయల్ బైక్ అనే పేరును హోదాను తనకు తాను తెచ్చుకోగలిగింది. అలా యుద్ధాలు చూశాను, ఈ రోడ్లు నాకేమైనా లెక్క అన్న హుయిలుతో 1946 నుండి
ది బైక్ విచ్ ఫాట్ వార్స్ అనే బిరుదును తెచ్చుకుని ప్రపంచం మొత్తం ఒక హాట్ ఫేవరెట్ గా మారిపోయి ఆహా బుల్లెట్, వావ్ బుల్లెట్ అని అమ్మాయిలు సైతం అబ్బాయిలకు బుల్లెట్ ఉంటే చాలు మేము పెళ్లికి రెడీ అన్నంత క్రేజ్ను తనకు తానుగా వాహన రంగంలో సృష్టించుకుని ఒక సునామీనే సృష్టించింది. ఏంటి అద్భుతం అని అందరూ అనుకునే లోపే బుల్లెట్ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగి రాయల్ ఎన్ఫీల్డ్కు చెరగని చిరునామా, ప్రజల హృదయాలు అన్న విధంగా తన ఎదుగుదలకు అవధులు లేవా అన్నట్లుగా దూసుకుపోయింది. బ్రిటిష్ వారి వాహనాలు మేము వాడడమేంటి అని కొందరు పెదవి విరిచినా కూడా తన దూకుడు మాత్రం ఆపలేదు ఈ సంస్థ. అలా 1955లో మద్రాస్ మోటార్స్తో భాగస్వామిగా మారి ఎన్ఫీల్డ్ ఇండియాను స్థాపించి క్రమంగా ఐచర్ అనే భారతీయ సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుని అందులో ఒక కీలక భాగంగా మారిపోయి అప్పటి నుండి భారతదేశంలోనే తయారయ్యే వాహనంగా తన మెట్టినింటికొచ్చిందనే చతురతలను దాటుకుంటూ ఈ రోజున సుమారు 7,40,000 కోట్ల నికర విలువను సంపాదించుకుని వారెవా రాయల్ ఎన్ఫీల్డ్ అని అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పటికీ వినియోగంలో ఉన్న బుల్లెట్ బైక్ ద్వారా ప్రపంచం మొత్తం మీద వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న మోడల్గా చరిత్రను తిరగరాస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం. చూసారా, ఒక ఆలోచన ఎంత అద్భుతాన్ని చేయగలదో. ఎన్నో ఒడిదుడుకుల్ని ఓర్చుకుని తన జన్మస్థలంలో నుండి పరాయి దేశంలోకి అడుగుపెట్టి అక్కడి వారితో స్వదేశీ విలువను అలవర్చుకుని వారిలో మమేకమైపోయి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక కంపెనీ కాదు, అది ఒక దేశపు ఎమోషన్ అని అనిపించింది అనంటే ఇది మామూలు బండి కాదు. రికార్డులు, రివార్డులు, అవార్డులతో పాటు ప్రజల ప్రేమను, నమ్మకాన్ని కూడా గెలుచుకున్న ఒక పెను విప్లవం. దట్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్, ద థంపింగ్ థండర్ అని అంటారు వాహన చోదకులు. అవును, మరి ప్రతి అబ్బాయి కల ఎప్పటికైనా ఒక బుల్లెట్ని కొనడం, అది నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.